మిత్రులారా ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు సేల్ ఇన్వాయిస్ గురించి చెబుతాము ఫ్రెండ్స్ ఏ బిజినెస్ కైనా తమ సేల్స్ రికార్డ్ ఉంచడం చాలా ముఖ్యమవుతుంది ఎందుకంటే సేల్స్ రికార్డ్ మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది ఉదా పేడ్ మరియు అన్‌పేడ్ అమౌంట్ ట్రాక్ చేయడానికి క్యాష్ ఫ్లో మెయింటైన్ చేయడానికి సీజనల్ డిమాండ్ గురించి తెలుసుకోవడానికి మరియు ఒకవేళ అవసరమైతే మరియు అందుకే రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి మీరు వ్యాపార్ యాప్ను ఉపయోగిస్తారు కాబట్టి మిత్రులారా వ్యాపారంలో సేల్ ఇన్వాయిస్ ఎలా తయారు చేయాలో మరియు మీ కస్టమర్స్ తో ఎలా షేర్ చేయాలో చూద్దాం దీని కోసం మీరు యాడ్ సేల్ బటన్ పై క్లిక్ చేయాలి దీని ద్వారా మీరు సేల్ ఫారంను ఓపెన్ చేయవచ్చు మరియు ఒకవేళ అవసరమైతే సేల్ ఫారంను ఓపెన్ చేయడానికి మీరు షార్ట్ కట్ కీ ఎల్టిఎస్ ను ఉపయోగించవచ్చు ఇక్కడ మీరు మొదట ఇది క్యాష్ సేలా లేదా క్రెడిట్ సేలా అనేది సెలెక్ట్ చేయాలి ప్రస్తుతం మనం క్రెడిట్ సేల్ తయారు చేస్తున్నాము దీని తరువాత కస్టమర్ పేరు సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు ఇప్పటికే కస్టమర్ డీటెయిల్స్ సేవ్ చేసి ఉంటే అప్పుడు మీరు లిస్ట్ నుండి కస్టమర్ పేరు సెలెక్ట్ చేయవచ్చు అలా చేయడం వలన ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి కానీ ఒకవేళ మీరు ఎవరైనా కస్టమర్ కోసం మొదటి సారి ఇన్వాయిస్ తయారు చేస్తుంటే పేరు టైప్ చేసి ట్యాబ్ కీ ప్రెస్ చేయండి దీని వలన పార్టీ క్రియేట్ అవుతుంది మరియు తరువాత మీరు పార్టీలోనికి వెళ్లి పార్టీ డీటెయిల్స్ ఎడిట్ చేయవచ్చు ఇప్పుడు పార్టీ యొక్క ఫోన్ నంబర్ మరియు అడ్రస్ ఎంటర్ చేయండి రైట్ సైడ్ మీకు ఇన్వాయిస్ నంబర్ ఇన్వాయిస్ డేట్ మరియు ప్లేస్ ఆఫ్ సప్లై కనపడుతుంది ఒకవేళ అవసరమైతే వాటిని చేంజ్ కూడా చేయవచ్చు ఇప్పుడు మీరు ఇన్వాయిస్ లో ఐటమ్స్ యాడ్ చేయవలసి ఉంటుంది దీని కోసం మీరు ఐటమ్ లైన్ లోకి వెళ్లి ఐటమ్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దీనితో పాటు మీరు ఐటమ్ క్వాంటిటీ ప్రైస్ పేర్ యూనిట్ డిస్కౌంట్ టాక్స్ మరియు అమౌంట్ చూడవచ్చు ఒకవేళ అవసరమైతే వీటిని చేంజ్ చేయవచ్చు మరియు ఇదే విధంగా ఇతర ఐటమ్స్ కూడా యాడ్ చేయండి దీని తరువాత మీరు పేమెంట్ టైప్ సెలెక్ట్ చేయండి దీనితో పాటు మీరు ఇన్వాయిస్ లో ఏవైనా అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటే మీరు ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ ను ఉపయోగించవచ్చు మీకు ఇక్కడ యాడ్ ఇమేజ్ యొక్క ఆప్షన్ వస్తుంది దాని సహాయంతో మీరు ఏదైనా ఇన్వాయిస్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఐటమ్ లేదా ఏదైనా అవసరమైన ఇమేజెస్ ను యాడ్ చేయగలరు రైట్ సైడ్ మీకు టోటల్ అమౌంట్ కు ముందు షిప్పింగ్ ప్యాకేజింగ్ లేదా ఏదైనా అడిషనల్ ఛార్జెస్ యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది దాని కోసం మీరు ముందుగానే ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ నుండి ఆన్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే రౌండ్ ఆఫ్ ఆప్షన్ ఉపయోగించి ఇన్వాయిస్ అమౌంట్ ను రౌండ్ ఆఫ్ చేయవచ్చు ఈ ఆప్షన్ ను కూడా మీరు ముందుగానే ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ నుండి ఆన్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీకు ఏదైనా అమౌంట్ రిసీవ్ అయితే మీరు దానిని రిసీవ్డ్ అమౌంట్ కాలంలో నోట్ చేయవచ్చు మరియు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి మీ సేల్ ఇన్వాయిస్ రెడీ అయినది ఒకవేళ అవసరమైతే లెఫ్ట్ సైడ్ మెనూ నుండి మీరు మల్టిపుల్ థీమ్స్ మరియు కలర్స్ సెలెక్ట్ చేయవచ్చు మరియు రైట్ సైడ్ లో ఉన్న ఆప్షన్స్ సహాయంతో మీరు ఈ ఇన్వాయిసెస్ ను మీ కస్టమర్స్ తో షేర్ చేయవచ్చు ఒకవేళ అవసరమైతే మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేయవచ్చు సేల్స్ రికార్డ్ ను ట్రాక్ చేయడానికి మీరు లెఫ్ట్ సైడ్ మెనూలో ఉన్న రిపోర్ట్స్ ఆప్షన్స్ కు వెళ్ళండి మరియు మీ అన్ని సేల్ రికార్డ్స్ ను ట్రాక్ చేయడానికి సేల్ పై క్లిక్ చేయండి వ్యాపార్ మీకు సేల్స్ యొక్క గ్రాఫికల్ రిపోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీరు వాటిని డైలీ వీక్లీ మంత్లీ మరియు ఇయర్లీగా కూడా ట్రాక్ చేయవచ్చు అదే విధంగా వ్యాపారంలో మీరు పర్చేస్ ఇన్వాయిస్ పేమెంట్ ఇన్ పేమెంట్ అవుట్ సేల్ రిటర్న్ పర్చేస్ రిటర్న్ సేల్ ఆర్డర్ పర్చేస్ ఆర్డర్ ఎస్టిమేట్స్ కొటేషన్స్ డెలివరీ చలాన్ ఎక్స్పెన్సెస్ మరియు అదర్ ఇన్కమ్స్ వంటి అదర్ ట్రాన్సాక్షన్స్ కూడా తయారు చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చినదని మేము ఆశిస్తున్నాము కాబట్టి ప్లీజ్ వీడియోను లైక్ చేయండి మరియు మీ రీటైలర్ మిత్రులతో షేర్ చేయండి
ఒకవేళ మీకు వ్యాపార రిలేటెడ్ ఏదైనా సమాచారం అవసరమైతే లేదా ఏవైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ పై మెసేజ్ చేయవచ్చు. మమ్మల్ని సంప్రదించే సమాచారం స్క్రీన్ పై ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడానికి మర్చిపోకండి. వ్యాపార్ ఉపయోగించినందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ వ్యాపారీ.